అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిల నీడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబూకుమా నీ విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు. అవునండి, అవసరమును బట్టి నానా విధములైన శోధనలు, శ్రమలు, వేదనలను దేవుడు కావాలని అనుమతిస్తాడు. ఉదాహరణకి ఏబు జీవితంలో భయంకరమైన శ్రమలు వచ్చాయి. ఆస్తులు, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతులు అన్నీ పోయాయి. కడుపున పుట్టిన బిడ్డలు చనిపోయారు. మిత్రులు శత్రువులైపోయారు. గౌరవించిన వారందరూ కూడా అగౌరవపరిచారు. కట్టుకున్న భార్య కూడా నిందించింది. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న వారందరూ చాలా ప్రేమించేవారు ఏవుని అనుకున్నాడు. అవన్నీ పోయిన తర్వాత వారందరి మనస్తత్వాలను దేవుడు బయట వేసి, బెల్లం ఉంటేనే ఈగలు అన్నట్లు, తేనె ఉంటేనే ఈగలు ఉంటాయి అన్నట్లు నిరూపించాడు. అంతేకాదు, ఏవుకు అన్నీ ఉన్నప్పుడు కూడా తనలో భయం ఉంది, ఇవన్నీ పోతే నా పరిస్థితి ఏమిటి అని. కాబట్టి ఏబులో ఉన్న భయాన్ని బట్టి సాతాను దేవుని వద్ద పర్మిషన్ తెచ్చుకుంది. ఏబులో ఉన్న భయాన్ని తొలగించి తనకున్న వాటి మీద ఆనుకోవటం వల్ల అన్ని పోయాయి, దేవుని మీద ఆనుకుంటే పోయినవన్నీ రెండంతలకు వస్తాయి, సాతాన్ని ఓడించవచ్చు అనే ఒక గొప్ప మాదిరిని, ఒక సందేశాన్ని ఏబు ద్వారా ప్రపంచానికి, భక్తిపరులకు ఇవ్వటానికి దేవుడు ఏబుకు అన్ని శ్రమలు అనుమతించి తోడుగా ఉండి, అన్ని ఉన్నప్పుడు భయపడ్డాడు, అన్ని పోయిన తర్వాత యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవాకి స్తుతి కలుగును గాకని తనలో ఉన్న భక్తిలో ఉన్న ధైర్యాన్ని బయటపెట్టి సాతాన్ని ఓడగొట్టి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈ మాటలన్నీ నేనెందుకు చెప్తున్నానంటే, ఒక టీవీ షోలో ప్రముఖ సినీ యాక్టర్ మోహన్ బాబు గారి కుమార్తె మంచు విష్ణు గారి యొక్క సహోదరి అయిన మంచు లక్ష్మి గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక దంపతులు ఆ టీవీ ప్రోగ్రాంలో భార్యాభర్తల ప్రోగ్రాం విషయంలో వచ్చినప్పుడు, వారి కుటుంబాలని కలపటమే కాదు, మీరు క్రైస్తవులా, యేసుప్రభు నమ్ముతారా అని అడిగినప్పుడు సదరు వ్యక్తులు, అవును మేము క్రైస్తవులము, యేసుప్రభు నమ్మాము, గతంలో హిందువు నుండి క్రైస్తవులుగా మారాము అని చెప్పినప్పుడు మంచు లక్ష్మి గారు చెప్పిన మాట, మీరు ఏమి ఆధారపడవద్దు, భయపడవద్దు, ఖచ్చితంగా మీరు నమ్మిన దేవుడు గొప్పవాడు, నేను జీజస్ నమ్ముతాను, నా పిల్లలు కూడా నా మరదలు పిల్లలతో చర్చికి వెళ్తారు, దేవుడు ఖచ్చితంగా ఆ శ్రమల నుండి విడిపిస్తాడు, కొన్ని అనుభవాలు మీకు నేర్పటానికి ఈ శ్రమలు శోధనలు అనుమతించాడు, ఎలాగ అనుమతించాడో అలాగే తీసివేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ధైర్యంగా ఉండమని చెప్పిన విషయాన్ని పబ్లిక్గా ఆ టీవీ షోలో, ఆ టీవీ కార్యక్రమంలో దేవుని సువార్తను ప్రకటించి విశ్వాసాన్ని వారు వదలకుండా చేసి, తను కూడా దేవుని విశ్వసిస్తున్నాను, యేసు ప్రభుని విశ్వసిస్తున్నానని బహిరంగంగా చెప్పిన మంచు లక్ష్మి గారిని యావత్తు భారతదేశ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతావాదులు, క్రైస్తవులు, నిజమైన దేశభక్తి కలిగిన వారందరూ కూడా అభినందిస్తున్నారు. అందులో భాగంగానే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి కూడా వారికి శుభాలు తెలియజేస్తూ వారిని అభినందిస్తూ, దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని నిండారులకు దీవించి, మీ యొక్క తండ్రి గారిని, మీ సోదరుల కుటుంబాలని, మీ బంధుమిత్రులందరినీ ఆయన రక్షణలోకి దేవుని చిత్తం అయితే మిమ్మల్ని తెచ్చునుగాక. ఒకసారి చూడండి, మీరు క్రిస్టియన్సా? జీసస్ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు ఆయన చేయి దాటనేరు నాన్న.
ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. ఆ యేసుప్రభు ఎప్పుడు మిమ్మల్ని కష్టాలు అలాగే పెడతాడు ఆయన, ఆ కష్టాలు తీసేది అలాగే తీసేస్తాడు ఆయన. ఓకే, నా మర్దలు కూడా క్రిస్టియనే. ప్రతి ఆదివారం నా కూతురు వాళ్ళిద్దరు కూతుర్లు చర్చ్ కి వెళ్తా ఉంటారు ఇక్కడే. ఐ బిలీవ్ ఎ లాట్ ఇన్ జీసస్. మీరు ఆ దేవుడి మీదే భారం వేసేయండి. మీరు క్రిస్టియన్సా? జీసస్ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు ఆయన చెయ్యి దాటనేది నన్ను. ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. ఆ యేసు ప్రభు ఎప్పుడు మిమ్మల్ని కష్టాలు అలాగే పెడతాడు ఆయన, ఆ కష్టాలు తీసేది అలాగే తీసేస్తాడు ఆయన. ఓకే, నా మర్దలు కూడా క్రిస్టియనే. ప్రతి ఆదివారం నా కూతురు వాళ్ళిద్దరు కూతుర్లు చర్చ్ కి వెళ్తా ఉంటారు ఇక్కడే. ఐ బిలీవ్ ఎ లాట్ ఇన్ జీసస్. మీరు ఆ దేవుడి మీదే భారం వేసేయండి.